ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నాం. రంజాన్ మాసం నిన్నటి నెల స్టార్ట్ అయింది కదా, ఉపవాసాలు ఉండేవాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒకటి రెండు మూడు రోజుల వరకు, తర్వాత ఇక ఒక్క పొద్దురికి అలవాటు అయిపోతారు. సో అందరు మంచిగా నియమంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నిన్న స్టార్టింగ్ డే కాబట్టి నా వైపు నుంచి నా ఛానల్లో నిన్న కర్రీ పెట్టాను చూడండి. ఏమంటే మటన్ కీమా కర్రీ, రొయ్యలు ఎగురు, చపాతి చేశాను ఒక పొద్దులు ఉండే వాళ్ళకి డెడికేట్ చేయడం కోసం. ఓకేనా? ఈరోజు నాకు టిఫిన్ అనిపించింది ఫ్రెండ్స్. సాయంత్రం అయింది, అసలు ఈరోజు అయితే యూట్యూబ్ చేయలేదు నేను. బాగా విపరీతమైన ఎండలు కదా, ఏం చేయాలో బాబు అసలు అర్థం కావట్లేదు మాకు ఇక్కడ. కానీ నిన్నట్లాగానే వీడియో ఒకటి తీద్దాం అనుకున్నాం, కానీ అబ్బే అసలు చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. ఇదిగో నా ఇప్పుడు నాకు ఎప్పుడు నాకు చాలా ఇష్టమైంది కోడిగుడ్డు ఆమ్లెట్ అండి. ఇంట్లో పిల్లలకి కానీ ఎవరికైనా ఆకలేస్తుందంటే ముందు టక్కన అసలు ఎంత స్పీడ్గా చేస్తానో నాకు చాలా ఇష్టం. అంటే ఇంత స్పీడ్గా చేస్తారా అని మీరు షాక్ అవుతారు. ప్లేట్ అలా పెట్టేసి టక్కన ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తాను. కానీ ఉప్పు కారం పసుపుతో పాటు నాకు ఎక్కువగా బాగా ఇష్టంగా అనిపించేది మ్యాగీ పౌడర్ వేసి ఆమ్లెట్ వేస్తాను. మీరు ఎప్పుడైనా ఒకవేళ తినకపోతే మ్యాగీ పౌడర్ వేసుకున్న ఆమ్లెట్ ఒక్కసారి నా కోసమైనా ట్రై చేయండి. ఉప్పు కారం అవన్నీ మనం ఎలా వేసుకుంటామో అలాగే మ్యాగీ పౌడర్ కూడా వేసుకుని దాంట్లో బాగా కలిపి ఆమ్లెట్ వేసుకోండి. ఆమ్లెట్లో నుంచి మనకి మ్యాగీ వాసన మంచిగా వచ్చేసి ఇంకా టేస్టీగా ఉంటుంది. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎగ్ వాసన కూడా పడదు, అసలు ఏంది నీసు వాసన ఉన్నట్టు ఉంటుంది కదా. సో ఈ మ్యాగీ పౌడర్ వేయటం వల్ల ఎగ్ ఇష్టపడని వాళ్ళు కూడాను నీసు వాసన లేకుండా మంచిగా టేస్ట్గా అనిపించింది. అలాంటిది ఇప్పుడు సాయంత్రం అయింది కదా, కొంచెం కాఫీ పెట్టుకొని ఇదిగో ఆమ్లెట్ వేసుకొని పిల్లలకి ఇచ్చి తిన్నామని ఇదిగో గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నాను, రండి తిన్నాం. కారం అయితే నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఆరు గుడ్లు కదా, ఆరు గుడ్లకి ఆ మోతాదులో వేసుకుంటే మనకి మరి సప్పగా తినలేము కదా. ఇవ్వండి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. చాలా సింపుల్ అండి, టక్కన పిల్లలు అడగగానే మనం ఇలా చేసి పెట్టేసేయచ్చు. మ్యాగీ పౌడర్ వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఒక్కోసారి గుడ్లోంచి మనకి నీసు వాసన వస్తుంది కదా, ఆ వాసన లేకుండా పోయిద్ది. ఒక మూడు నాలుగు చిట్కెళ్ళు నేను పసుపు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి మ్యాగీ పౌడర్. ఒక ప్యాకెట్ వేసాను కదా, సరిపోయింది. నేను ఇంకొంచెం వేస్తున్నాను. ఈ పౌడర్ వల్ల మనకి నిజంగా చెప్తున్నాను, పిల్లలు మ్యాగీ నూడిల్స్ ఇవన్నీ తినేవాళ్ళు ఎంత ఇష్టంగా లాగిచ్చేస్తారు. ఈ గుడ్డు ఒకవేళ ఇష్టం లేకపోయినా ఈ పౌడర్ కలిపితే బాగా తింటారు ఇష్టంగా, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆమ్లెటే కదా అని అనుకోకండి, ఆమ్లెట్లో ఇది వేస్తే వచ్చే టేస్ట్ అబ్బో ఒకసారి నేలకి మీరు అంటిందంటే మీరు మళ్ళీ ఇంక ఆమ్లెట్గా అలవాటు అయిపోతారు. చాలా బాగుంటుంది అన్నమాట. గ్యాప్ల ముందు మనం స్టవ్ ఆన్ చేద్దాం. మొత్తం ఇవంతా అంటేటట్టుగా మనం కలుపుకోవాలండి.
ఇదంత కలిపితే మనకు అంత మంచిదండి. ఎగ్ కూడా ఆమ్లెట్ కూడా మంచిగా వచ్చింది. స్పీడ్ స్పీడ్గా అయిపోయింది. చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం ఒకవేళ దోశలు ఏమన్నా వేసుకోలేకపోయినప్పుడు కూడా దోశ పిండ ఏమి లేకపోయినా ఇలా వేసిచ్చారనుకోండి. పిల్లలకి టిఫిన్ లాగా బాగుంటుంది. అప్పటికప్పుడు చుట్టాలకి ఎవరైనా వస్తే టిఫిన్ పెట్టినట్టు కూడా ఉంటుంది. బయటికి వెళ్ళి తినే ఫుడ్లో అంత టేస్ట్ ఏమి ఉండదండి. మనకి అప్పటికప్పుడు మన చేతితో మనం వేడి వేడిది చేసుకొని ఇలా వేసామా అలా కన్సోన్ వేసుకొని తిన్నామా అన్నట్టుండే ఏదైనా సరే వంట అది మనతోనే అవుతుంది కాబట్టి మన ఇంట్లో దొరికేదే ఇప్పుడు బయట దొరకదని గుర్తుపెట్టుకోవాలి. హోటల్కి వెళ్తే మనకి ఇంత వేడిగా పొగలు కమ్ముతూ అట్లా వేసి ఇట్లా ఎక్కడండి దొరికేది. దానికి కూడా ఒక టైం ఉంటుంది. ఆయిల్ వేయకుండా ముందుగానే వేసా ఏంది తెలుసా, ఆయిల్ వేస్తే మనకి చుట్టుకుపోతున్నట్టు ఉంటుంది. కొంచెం ఇదైన తర్వాత అప్పుడు లైట్గా వేయాలి. ఇందులో ఆయిల్ ఎక్కువ వేస్తే అస్సలు తినలేము, నోటికి ఎగిటేసినట్టుగా ఉంటుంది. చాలా ఇష్టం టక్కన వేసుకుని టక్కన తినేసి ఒక కప్పు కాఫీ అయితే. ఈరోజు యూట్యూబ్ చేయలేకపోయడం వల్ల ఏం వీడియో ఈరోజుకి మీకు ఏదన్నా నా వైపు నుంచి అందించాలన్నట్టుగా సో ఈ వీడియో పోస్ట్ పెడుతున్నాను. రేపు ఇంకో మంచి వంట చేస్తాను. సో ఇదైతే సింపుల్గా తీసుకోండి. ఓకేనా, ఎంత వేడిగా తినాలంటే ఇది సిమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే కొంచెం మందంగా వేసాం కదా లోపల పచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి స్టార్టింగ్ కొంచెం హైలో పెట్టినప్పటికి మిగతాదంతా కూడా సిమ్లో పెట్టేసి ఆమ్లెట్ కంప్లీట్ చేయాలి. లోపల అలా విరిచినప్పుడు పచ్చి వాసన ఎప్పుడు పచ్చిదనం అయితే ఉండదు. చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. నాకు మామూలు ఆమ్లెట్ చిన్నప్పుడు తినేవాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో నార్మల్గా ఆమ్లెట్ వేసిస్తే దాంట్లో నుంచి ఏదో ఎంత బాగానే చేయని నాకు ఎందుకో ఇష్టం ఉండట్లా. ఈ మ్యాగీ పౌడర్ వేసుకుని తింటే కానీ నాకు ఆ టేస్ట్ అనేది నోటి కంటి మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. ప్లేట్ తీసుకురా బంగారం. మనం ఇది తినేస్తాం ఇప్పుడే రెండు తిన్నాం. నూడిల్స్ తిన్న ఫీలింగ్ వచ్చింది చిన్నపిల్లలకైతే. ఈవినింగ్ మాకు టిఫిన్ ఇదే. చిన్న మంట మీద అలా పెట్టేసా. ఎక్కువ గుడ్లు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి లోపల పచ్చిగా ఉండేది. అందుకని చిన్న మంట మీద అలా వదిలేస్తే చక్కగా ఉడికింది. బాగుంది.
ఆయిల్ వేస్తున్నాను చూడండి. నా సెక్షన్ అయితే అయిపోయింది, గుడ్లు అయిపోయినాయి. లేకపోతే అయిపోయినాయి, రెండు ఆమ్లెట్లు తింటే కానీ తృప్తిగా మనకి అవదన్నమాట. సో ఇది పిల్లలకి శిరీష కాపు సతాక్షి కాపు కొంచెం నీళ్ళు తాగి అంటే కాఫీ పెట్టుకుని తాగితే ఇక మనకి ఈ వేడి వేడి ఫుడ్ తిన్న నోటి మీద నుంచి టేస్ట్ అయితే నైట్ ఇంక బోన్ చేసే వరకు మనకి ఏ బాధ లేదనమాట. చూసారా ఎలా లోపల స్పీడ్గా ఇలా తిప్పేసినంత మాత్రాన మనకి ఉడికినట్టు పైన పొంగినట్టు ఉంటుంది తప్ప నెమ్మదిగా ఉడికేదానికి ఇలా స్పీడ్గా పైకి ఉబ్బదు. ఇప్పుడైతే మనకి లోపల పచ్చి అయితే ఉండదు. చాలా బాగుంది, చాలా చాలా బాగా అనిపించింది. కానీ గుడ్లు డజన్ ఉంటే బాగుండేది. గుడ్డు తింటే చాలా బలం పిల్లలకి. వారం రెండు మూడు సార్లు అయినా సరే రోజుకో గుడ్డు అంత పాలు అరటిపండ్లు చిలకడ దెబ్బలు ఇలాంటివి పెడతా ఉంటే చాలా శక్తిగా ఉంటారు. పాల మీద పిల్లలు ఇంత పైకి వస్తారంటే బోన్స్ స్ట్రాంగ్, గుడ్డు కూడా అంతే. గుడ్డు చిలకడ దుంపలు బంగాళదుంపలు అరటికాయలు చాలా మంచిది, పిల్లలు పెడతా ఉండాలి. గుడ్లు ఏదో తీసుకొచ్చాము వాడకూడదు, పిల్లలు అయిపోతే అట్లా కాదు ఫ్రెండ్స్. మన పిల్లలు తిన్న తర్వాతే ఏదైనా సరే ఎరండి. అయిపోయింది, స్టవ్ కట్టేసుకుందాం. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, కాఫీ అయితే పెట్టుకుందాం మంచిగా తాగేసి. సూపర్ ఉందమ్మా, భలే ఉంది నిజంగా. ఆమ్లెట్లు ఈ మధ్య అసలు తినబుద్దే అవ్వట్లే. నేను సపరేట్ పెట్టేసి మీకు వచ్చింది తెలుసా, ఆమ్లెట్ గిన్నెలు మామూలుగా పనిమ్మలకి వేసేటప్పుడు అయినా సరే మొత్తం కలిపి ఎప్పుడు వేయకండి. ఇవి తోమి అవి తోమి అని అనుకోండి, ఇంట్లో గ్లాసులు కానీ చెంబులు కానీ చన్ని గబ్బు వాసన వస్తాయి. ఆ వాసనకి మంచినీళ్ళు కూడా తాగుబుద్ది కాదు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో ఇవి సపరేట్గా పెట్టేసుకొని వాటికి సంబంధించిన పీస్ కూడా సపరేట్ పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఇంట్లో నీసు వాసన అనేది ఉండదు. లేకపోతే మంచినీళ్ళు గ్లాస్ ముట్టుకుని ఏది ముట్టుకుని గబ్బు వాసన వచ్చింది. నేనైతే అసలు అలా ఎప్పుడు చేయను, అవి సపరేట్ పెట్టేస్తాయి, సపరేట్ పెట్టి సపరేట్గా వేస్తాయి వాసన రాకుండా ఉంటాయి. లేకపోతే కొన్ని సందర్భాలు మనకి ఎవరి దగ్గరికి మనం గ్లాసులు అడిగినప్పుడు గ్లాస్ నుంచి నీ వాసన వచ్చింది కదా మనం చెప్పుకోలేము. సో అలా కూడా ఇబ్బంది. పాలు చూడు పొంగుతుంది చక్కగా. మా సతాక్షికి ఒక గ్లాసు, శిరీషకి ఒక హాఫ్ గ్లాసు, నాకు ఒక కప్పు పాలు కాఫీ. గ్లాసులు తీసురా. చేప వచ్చిందే. అవును, ఆ చేప తీసేద్దాం. ఏ ఎందుకు ఆ చిన్న చేపలు? ఏదోటి బాగో వాయండి. ఏమో వేసాను రొయ్య ఉందమ్మా అందులో. రొయ్య ఒక పిసనారి దాని. అదేదో సినిమాలో మొన్నే కదా పావు కేజీ దొండకాయలు తెచ్చానంటే రోజుకో చెప్పున్న పులుసు పెట్టేశాను. ఇంకెక్కడ ఉంది, ఇంకెక్కడ ఉన్నాయి అలా అనమాట. రోజుకో రొయ్య చెప్పున పులుసు పెట్టాము అప్పుడు ఏనాటి అయితే. ఏదో ఫ్రెండ్ సింపుల్గా చేసేస్తున్నాను, అయినా టేస్ట్ ఉంటుంది చూడండి కావాలంటే.
కొంచెం వేసా, ఒక పావు టీ స్పూన్ వేసా పసుపు. ఒకసారి ఇది తీయమో ఫోటో తీసుకుంటా ఒకసారి. తిరిగండి, ఒక హాఫ్ టీ స్పూన్ నేను సాల్ట్ వేసాను. వాటి గుడ్లు ఏంటంటే ఆయిల్, ఒక 4 చెంచాలు ఆయిల్ వేసాను. అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్. ఫ్రైలో కూడా, ఫ్రైలోగా ఇగురులాగా చేస్తున్న ఫ్రై, ఇగురు రెండు ఒకేలా ఉంటాయి. ఈ ఫ్రైయే చెట్టు కారం ఎక్కువ అవుతుంది, ఒక హాఫ్ టీ స్పూనే వేసా. రొయ్యలో వేపుడు అనమాట ఇప్పుడు నేను చేసేది. పక్క 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్, అనుకోకుండా చేస్తున్నాను ఇది. అదే 10 నిమిషాల్లో చేసి పడేసాను చూసారా, అనుకోకుండా చేసేసాను ఫ్రెండ్స్. ఇది ఇంట్లో చేసుకోవాలా, ఏదన్నా చిన్న వంకాయ బజ్జీ లాంటి దాంట్లో చాలా బాగుంటుంది. వంకాయ బజ్జీ ఏదైనా పచ్చడి ఉన్నా సరే వేసుకొని దాంట్లో నంచుకొని తినేసేసాను. ఏమా ఏదో చేసుకోవాలి ఇంట్లోకి. మన ఇంట్లో గోంగూర పచ్చడి ఉందమ్మా, నిన్న మర్చిపోయాను. గోంగూర పచ్చడిని ఇది నంచుకొని తిన్నావు? అవును, గోంగూర పచ్చడి ఉంది, ఆ గోంగూర పచ్చడిలోకి వేసుకుంటున్నా. 10 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా? టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది. ఇప్పుడు ఇది అయితే రాత్రికి ఇంట్లో అన్నానికి ఉండదు, అందుకని మనం తింటాం తగ్గించేయాలి ఫస్ట్. కీమా బలే ఉందా? నిన్న కీమా చపాతి రొయ్యల ఇగురు చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోస్కి నేను చూడండి, చాలా కష్టపడి తీసాను. చక్కెర రోళ్ళు రోగళ్ళు అన్ని తీసుకెళ్ళి అక్కడ దంచి మసాలా చేసి అబ్బా ఎంత టేస్ట్ టేస్ట్గా చేశాను. అందులో చపాతి వేసుకొని తింటుంటే అబ్బో భలే ఉన్నా, చాలా సూపర్గా ఉందమ్మా. ఇక్కడ అయిపోయేటట్టుంది. ఎట్లా ఉంది ఫ్రై? సూపర్గా ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని
నాకు అనిపించి నాకు ఉత్సాహంతో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తా. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయింది. బాయ్ బాయ్.